సామాజిక సేవలో ప్రతి ఒక్కరూ ముందుండాలని పెద్దపూడి ఎస్ఐ లక్ష్మి పేర్కొన్నారు. గురువారం పెద్దపూడి మండలం సహపురం గ్రామంలో దళిత యువసేన ఆధ్వర్యంలో తుమ్మలపల్లి ప్రవీణ్ తనయుడు జియోను పుట్టినరోజు సందర్భంగా ప్రజలకు ప్రవీణ్ సహకారంతో నిత్యావసర వస్తువులు అందజేసే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎస్ఐ లక్ష్మి పాల్గొని మాట్లాడారు. ఈ నేపథ్యంలో మానవతా దృక్పథంతో ఆర్భటాలకు పోకుండా సమాజ సేవలో తనవంతు సహాయం అందించారంటూ ప్రవీణ్ ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. దాతలు, స్వచ్ఛంద సంస్థలు నిరుపేదలకు ఆదుకునేందుకు ముందుకు రావాలని పిలుపు ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ మండలం అధ్యక్షులు రాజంగి వెంకటరమణ, ఏఐకేఎంఎస్ నాయకులు వల్లూరి రాజ్బాబు, కర్ప మండలం పాస్టర్ డేవిడ్ రాజు, దళిత యువసేన నాయకులు వల్లూరు కుమార్, సురేష్, నాని, బక్కయ్య, ప్రేమ్ కుమార్, శివ, అనిల్, పండు, సుధాకర్, రాజు తదితరులు. మురళి గారు ఏది ఎర్రబాగారు ఒకసారి రండి. అవి ఇచ్చిన వాళ్ళు అందరు గబగబ ఇంటికి వెళ్ళిపోయి మీరు కూడా ఏ వరదగారు రండి ఇచ్చారా. నువ్వు ప్రవీణ్ కుమార్ నువ్వు అప్పటి నోటి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఇప్పుడు ఎస్ఐ గారి చేతుల మీదుగా మరి ఈ యొక్క కూరగాయలు రైస్ ఏదైతే ఉందో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి పంచాలని చెప్పేసి ఆవిడని రిక్వెస్ట్ చేస్తాను. ఓకేమ్మా తీసుకో. చక్రి గారు కలదామండి మీరు పర్లేదు మన తెలుసు రాజు దాన్ని ఆయన ఒకటి పెంచండి. మనం ఉంటే ఈ లాక్డౌన్ వల్ల ఏమవుతుందంటే ఈ వైరస్ అనేది ఎక్కువగా స్ప్రెడ్ కాకుండా ఉంటది. దాని వల్ల ఏమవుతుంది మనం వైరస్ ని ప్రాణం అంటే పంపించేస్తామంట వైరస్, ఇంక చచ్చిపోద్ది వైరస్, 14 రోజులే ఉంటుంది అన్నమాట, తర్వాత చనిపోతుంది. ఆ లోపు మనం ఏం చేయాలి, కొన్ని నియమాలు పాటించాలన్నమాట. ఆ నియమాలు మీరు ఎప్పుడైతే పాటిస్తారో అప్పుడు మనం అందరం కూడా సంతోషంగా చక్కగా ఆరోగ్యవంతంగా ఉంటాం ప్రతి ఒక్కరు కూడా. ఏప్రిల్ 14 వరకు కూడా ఈ పనులు అయితే మీరు మార్నింగ్ 6 గంటల నుంచి 9 గంటల వరకు గవర్నమెంట్ ఇచ్చింది. ఏంటి, ఏ పనులకు వెళ్ళినా లేకపోతే ఏదైనా షాప్కి వెళ్ళి ఏమైనా కూరగాయలు కొనుక్కోవాలన్నా, ఎక్కడికన్నా వెళ్ళి కిరాణా షాప్లోకి ఏమైనా కొనుక్కోవాలన్నా కొనేసుకొని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవాలి. 9 గంటల నుంచి ఎవరు కూడా ఇంట్లో నుంచి బయటికి రాకూడదు. అర్థమైందమ్మా? 9 గంటల నుంచి ఎవరు కూడా ఇంట్లో నుంచి బయటికి రాకూడదు. దానివల్ల ఏమవుతుందంటే లాక్డౌన్ మనం సక్సెస్ఫుల్ గా మనం చేయలేము. వైరస్ అలా తిరిగేస్తూ ఉంటే జనాలు ఎవడెక్కడి నుంచి వస్తున్నాడో తెలియట్లేదు. అంతే కదా, ఎవరో ఎక్కడి నుంచి వస్తారు. ఇప్పుడు మొన్న అన్నవరం దగ్గర కత్తిపుళ్ళ ఏమైంది, అతను అసలు ఎలాగా అంటించాడో తెలియట్లేదు. మొత్తం 5 గురికి అంటుకుపోయింది. అసలు అతను జస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి రావడం, ఇంటికి వెళ్ళి రావడం చేశాడు అంతే. ఈ మధ్యలో ఎవరితో మాట్లాడాడో, ఈ మధ్యలో ఎవరితో కలిశాడో అది మనకు తెలియదు. కానీ అంటుకుందా లేదా వైరస్, ఒక్కసారి వచ్చింది అంటే అలాగా పాగిపోతూ ఉంటుంది. అందులో పల్లెటూరులో ఎక్కువ తొందరగా బాగా మెలిగేస్తూ ఉంటారు జనాలు, అందరూ కూడా క్లోజ్ గా మూవ్ అవుతూ ఉంటారు. దానివల్ల ఏమవుతుంది, తొందరగా ఈజీగా స్ప్రెడ్ అవుతూ ఉంటది. అట్లానే మీకు తెలుసు, మనకి ఈ కరోనా వైరస్ ఎప్పుడైతే మనకి లాక్డౌన్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా పాపం పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి
అసలు నిత్యావసర సరుకులు అందట్లేదు, వాళ్ళకి పనులు లేక ఇబ్బంది పడుతున్నారు, డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారు. కొనుక్కోవాలన్నా కూడా బయటకు వెళ్తే పనులు ఉండవు, ఫ్యాక్టరీలు తీయరు, లేదంటే పనులు ఏమీ ఉండవు, షాపులు తీయరు. షాపులో వర్క్ చేసుకునే వాళ్ళు ఉంటారు, ఫ్యాక్టరీలో వర్క్ చేసుకునే వాళ్ళు ఉంటారు, లేకపోతే పొలం పనులకు వెళ్ళి ఉంటారు. కానీ ఎక్కడ ఏమీ అవ్వట్లేదు కాబట్టి కొంతమంది ఎవరైతే ఉన్నారో మంచి పనులు చేస్తున్నారు. ఎట్లాగంటే ఎవరికైనా లేకపోతే ఫుడ్ ప్యాకెట్స్ ఇవ్వడం కానీ, లేదంటే కూరగాయలు ఇవ్వడం కానీ, లేదంటే ఇంకా బియ్యం రైస్ ఇవ్వడం కానీ, అటువంటి చేసి వాళ్ళని ఆదుకుంటున్నారు. అట్లానే ఈరోజు ప్రవీణ్ కుమార్ గారు వాళ్ళ అబ్బాయి బర్త్డే సందర్భంగా శాపురం విలేజ్ లో ఈ రోజు కూరగాయలు బియ్యం మీ అందరికి కూడా, రైస్ మీ అందరు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. మీ అందరు కూడా అంటే చాలా డెఫిషియెంట్స్ ఉన్నారు, అంటే ఏంటంటే పాపం కొంతమంది పనులు లేక ఇబ్బంది పడుతున్నారు లేదా, ఆ విధంగా ఇటువంటి ఏమన్నా ఎవరన్నా చేస్తా ఉంటే మనం ఎంకరేజ్ చేస్తా ఉండాలి. అర్థమైందా? ఒకవేళ వీలైనంత ఎవరికన్నా ఉంటే ఎవరికన్నా సహాయం ఈ కరో ఇప్పుడు ఇది ఎంతవరకు ఉంటుందో తెలీదు. April 14 వరకు ఉండొచ్చు, లేకపోతే April 30 వరకు ఉండొచ్చు, లేకపోతే May 4 వరకు ఉండొచ్చు. అంటే ఇట్లా ఎవరైనా దాతలు ఎవరైనా సహాయం చేస్తే, ఎవరన్నా ఇలాగా మంచిగా చేయాలని కోరుకుంటూ, అట్లానే మీరు కూడా ఈ లాక్డౌన్ ఏదైతే ఉందో దాన్ని కూడా సక్సెస్ఫుల్ గా అమలు పరుస్తారని చెప్పి సెలవు తీసుకుంటున్నాను. వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు సందర్భంగా మరి ఇలాగ నేను పంచుదాం అనుకుంటున్నాను అని చెప్తే తప్పనిసరిగా పంచుదాని చెప్పేసి మేడం గారిని రిక్వెస్ట్ చేస్తే చీఫ్ గెస్ట్ గా రావడానికి, ఆవిడకి చాలా పనులు ఉన్నప్పటికీ మరి కేటాయించుకుని వచ్చినందుకు